Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు ఫోన్లో ఇప్పుడు వాట్సాప్లో బ్రీఫ్డ్ విజయసాయిరెడ్డి ఫైర్. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలలో పార్లమెంటులో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టులపై పోరాటం కొనసాగిస్తూనే ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు అశోక్ గజపతిరాజును టార్గెట్ చేసి సంచలన పోస్టులు పెడుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై పార్లమెంటులో వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉందని, పార్లమెంటు వేదికగా అధికార పార్టీ ఎంపీల పోరాటాన్ని చెబుతూనే ఆయన టీడీపీ నేతలను వదిలిపెట్టకుండా విమర్శిస్తున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, దిశ చట్టం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై రాజ్యసభలో చర్చకు అనుమతించాలని 267 నిబంధన క్రింద నోటీసులు ఇచ్చామని విజయసాయిరెడ్డి తెలిపారు. అంతేకాదు, పార్లమెంట్లో ప్రత్యేక హోదా, పోలవరం నినాదాలు మారుమోగుతున్నాయని పేర్కొన్న విజయసాయిరెడ్డి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైసీపీ ఎంపీలంతా పోరాటం చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట నిరసన కొనసాగిస్తున్నామని, వైసీపీ ఎంపీలకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పారు. అవసరం అనుకుంటే వెళ్ళలోకైనా వెళతామని, అనుకున్నది సాధించే వరకు పోరాడతామన్నారు. పచ్చ మీడియా ముందు రెచ్చిపోయే పచ్చ నేతలు ఏమైపోయారు అంటూ టీడీపీ ఎంపీలను టార్గెట్ చేశారు. అంతేకాదు, కోట్లతో ఓటు కొన్న కేసులో ఫోన్లో బ్రీఫ్డ్, ఇప్పుడు వాట్సాప్లో బ్రీఫ్డ్, స్టేట్ మారింది, ఫోను క్లయింట్ మారాడు, కానీ బ్రోకరిజం బ్రీఫ్డ్ మాత్రం మారలేదు అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి, ఇదే కుట్ర చంద్రబాబు స్టైల్ మనీ పాలిటిక్స్ అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టారు. చంద్రబాబు ఒక ఛానల్ చైర్మన్తో చేసిన వాట్సాప్ చాట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి మాన్సాస్ చైర్మన్ అశోక్ గజపతిరాజు తీరును ట్విట్టర్ వేదికగా ఎండగడుతున్న విజయసాయిరెడ్డి, ఎన్టీఆర్కు వెన్నుపోటు కుట్రలో అశోకే చంద్రబాబుకు కుడిభుజం అయ్యాడని, ద్రోహమే జీవన విధానంగా మార్చుకున్నారని నిప్పులు జరిగారు. 2017 కూనేరులో హీరాకూడ ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటనను పదే పదే చెబుతున్న విజయసాయిరెడ్డి, అప్పుడు 42 చనిపోతే దానిని మావోయిస్టుల దుశ్చర్య అని ప్రకటించేలా రైల్వే సేఫ్టీ కమిషనర్పై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. పదే పదే అశోక్ గజపతిరాజు చంద్రబాబును టార్గెట్ చేస్తూ విజయసాయిరెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారు.